नमस्ते, वेलकम टू साइंस मुच्चट्लु। प्रपंच आरोग्य संस्थ ఒక గ్లోబల్ అలర్ట్ అయితే జారీ చేసింది। सो आफ्रिका कंट्री అయినటువంటి గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైనటువంటి నాలుగు కాఫ్ సిరప్లు। सो దట్టు అది భారతదేశంలో తయారు చేసినటువంటి ఒక కంపెనీ। सो దాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలని చెప్పేసి WHO అయితే రికమెండ్ చేసింది। सो ఇది గాంబియాలో జరిగింది। सो దీంతో ముఖ్యంగా నాలుగు సిరప్లు ఉన్నాయండి, అది ప్రోమితాజైన్ ఓరల్ సిరప్ ఒకటి, రెండోది కోఫెక్సామాలిన్ బేబీ కాఫ్ సిరప్, మూడోది మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, నాలుగోది మాజ్యూ ఎన్కోల్డ్ బేబీ కాఫ్ సిరప్. సో ఈ నాలుగు సిరప్లలో కూడా కొన్ని కంటామినెంట్స్, సో దాంట్లో ముఖ్యంగా రెండు ట్రేసెస్ ని కనుక్కోవడం జరిగింది WHO ప్రతినిధులు. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్, ఈ రెండు కూడా మోతాదుకు మించి ఉన్నందుకు ఆ చిన్నారు లోపల కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, సో వాళ్ళ లోపల రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సో గ్లోబల్ అలర్ట్ని జారీ చేసింది। ఈ సంస్థ పేరు, సో ఈ నాలుగు సిరప్లని తయారు చేసినటువంటి ఫార్మాస్యూటికల్ సంస్థ పేరు దట్ ఈస్ మైడెన్ ఫార్మాస్యూటికల్స్, అది ఇండియాకి చెందినటువంటిది కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి। థ్యాంక్ యూ।